భారత స్వాతంత్ర భద్రోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. భద్రోత్సవాలను జరుపుకోవడం జరిగింది వైభవపేతంగా. అందులో భాగంగా తేదీ 18/8/2022 నాడు మన సిబ్బందికి భక్తులకి ఆటల పోటీ జరిగింది. అందులో గెలిచిన వారికి ఇప్పుడు బహుమతి ప్రదానం జరుగుతున్నది. మేడం పట్టుకోండి మేడం. అంటే కొంచెం బూస్టప్ చేస్తారని పెట్టాము. యాక్చువల్లీ ఆయన కూడా కాళ్ళ నొప్పి ఉన్న అక్కడికి వచ్చి షటిల్ ఆడి కంపల్సరీగా ఓడిపోవడం అనేది ఉంటుంది. ప్రతి విషయంలో ఫస్ట్ సెకండ్ అనుకునేవారు. గొప్ప విషయం కాదు ఏదో మనం ఇక్కడ అందరు కూడా పెట్టుకుని మళ్ళీ అందరిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. 2 వీక్స్ కాదు, నేను ఒక పండుగ అడ్మిషన్ ముందు పెట్టుకుని ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఒక 1 మంత్ ముందు చెప్తా. మీరు ప్రాక్టీస్ చేసుకుని ఒక 1 వీక్ ఆడుకొని 1 వీక్ తర్వాత మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం. అతను నియర్ గెలిచారు, కంగ్రాట్స్. ఆశ్చర్యపోతున్నా నేను. అంటే మన కమిషనర్ గారు 63 ఏళ్ళలో చక్కగా ఎంత పని చేస్తారు. శేఖర్ అంతకంటే బాగా మన గుడి అక్కడ భీమేశ్వర సదన్లో ఒక రౌండ్ తిరిగి పరిగెత్తుకొని అలసిపోకుండా వచ్చాడు. ఆయనకి ఇంతకుముందు ఏ టైటిల్స్ ఉన్నా ఇప్పుడు ఈ వయసులో గెలవడం చాలా సంతోషపడుతుంది. ఇన్స్పిరేషన్. చాలా మంది ముచ్చుకొని కూర్చుంటారు, గేమ్స్ అనగానే పక్కపోతారు, సిగ్గుపడతారు, ఇవన్నీ ఏమీ లేవు. అందరు ఆడాలి. నా కోరిక ఏంటంటే ఆల్ టెంపుల్స్ పెట్టుకుందాం మనం. ఓ భోజనం ఖర్చు పెట్టుకుంటాము, అవసరం అనుకుంటే ప్రైజ్ల ఖర్చు నేను ఇస్తాను. నెక్స్ట్ సరే సార్ బిల్లా పట్టు. అబ్బా బి అజయ్ రన్నింగ్ గేమ్ లో జూనియర్స్ లో బి అజయ్ రన్నర్ గా గెలిచాడు. శ్రీమతి కె మల్లేశ్వరి, బి చంద్రకాంత్. ఏదైనా ఉంటే బయట వచ్చే కనబడే విధానం అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రైజ్ ఎట్లా తీసుకున్నారో మన గుడిని అంత మన ఇల్లు లాగా నీట్ గా పెట్టుకుందాం మనం. మీరు మళ్ళీ ముందరముందరంగా ఇంకా గేమ్స్ ఆడాలి, అన్ని పోటీల్లో పాల్గొనాలని అనుకున్నాము. మీరు ఎవరికి ఎవరు తీసుకోరు, అందరు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మిగతా వాళ్ళతో పాటు ఒక్కరోజు కూడా మనం ప్రాక్టీస్ లేకుండా ఆడి ప్రథమ బహుమతిని గెలిచినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రథమ స్థానం మొత్తం రాష్ట్రంలో ఉంది మిగతా విషయంలో. అట్లాగే బ్యాడ్మింటన్ లో కూడా ఏ మాత్రం తీసుకోలేదు. మళ్ళీ క్రికెట్ టీం కూడా చక్కగా అసలు ప్రాక్టీస్ లేకపోతే చాలా కష్టం. మనం దయచేసి అన్ని ఫ్రెండ్లీగా తీసుకొని మనంతా మనం ఒక అక్కడికి వెళ్ళి ఒక రోజు రాత్రి ఉండి పగలు ఆడేసాము అంతే కదా. అంత కష్టపడి ఆడినందుకు ఇలాగే మీరు రాబోయే రోజుల్లో కూడా దేవస్థానం తరఫున రిప్రజెంట్ చేసి ఈ లోపల 6 మంత్స్ కోసారన్నా నేను మీకు ఇక్కడ ఒకటి పెడతాను. ఏదైనా అవసరం ఉంది ప్రాక్టీస్ చేసుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. మీరు అన్ని విధాలుగా అందరితో వేమలాడంటే డేంజరస్ కాదు. గేమ్స్లో ఉన్నారు, మంచి విషయాల్లో ఉన్నారు, చక్కగా పనిచేస్తారు అన్నీ అని మీరు తెలియజేసినట్టుగా మనం వేరే జోన్లలో వెళ్ళి తెచ్చుకున్నాం. అట్లాగే స్టేట్ లెవెల్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.